వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. గూగుల్ అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే గూగుల్లో వెతికితే చాలు, ఈజీగా దొరికేస్తుంది. అయితే గూగుల్లో ఎవరు కూడా వెతకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అవి వెతకడం చూస్తే మీ ప్రమేయం లేకుండానే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అలాంటి విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. నెంబర్ 1, ఆరోగ్యపరమైన విషయాలు. గూగుల్లో మీ సింప్టమ్స్ ను చూసి ఎట్టి పరిస్థితులలో మీ ఆరోగ్యంపై ఒక అంచనాకి రావద్దు, ఎందుకంటే కోట్లాది వెబ్సైట్లు కూడా ఏది టైప్ చేసినా సమాధానం ఇస్తాయి. వాటిలో 90% డాక్టర్లు మెయింటైన్ చేయరు, అందులో జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లి మీకు ఉన్న సింప్టమ్స్ ను బట్టి రోగాన్ని నిర్ధారణ చేసుకుని కంగారు పడితే మాత్రం చాలా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. లేనివి పోని ఊహించుకుని మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నెంబర్ 2, బాంబులు తయారు చేయడం ఎలా. అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్నా కూడా బాంబులు తయారు చేయడం ఎలా, ఒకసారి ఎక్కువ మంది చంపడం ఎలా అని సెర్చ్ చేస్తే మాత్రం అంతే సంగతులు. ఎందుకంటే ఆటోమేటిక్ గా మీ ఐపి అడ్రస్ సెక్యూరిటీ సర్వర్ లో సేవ్ అయిపోతుంది. ఈ మాత్రం అనుమానం వచ్చిన ఐపి అడ్రస్ లాంటి దారాన్ని పట్టుకుని ఆ దారం వెతుక్కుంటూ మీ ఇంటి లోపలికి వచ్చి మీ సిస్టమ్ ముందు నిలబడతారు పోలీసులు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 3, మాదక ద్రవ్యాల గురించి. మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ కంపోజిషన్స్ తయారు చేయడంపై కూడా కొంతమంది ఆన్లైన్ లో వెతుకుతూ ఉంటారు. ఇది కూడా పోలీసులకు పట్టించేదే. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన గూగుల్లో సెర్చ్ చేయకపోవడమే చాలా మంచిది, ఒకవేళ చేస్తే మాత్రం రిస్క్ భరించాల్సి వస్తుంది. నెంబర్ 4, ప్రెగ్నెంట్ ఉమెన్. కడుపులో ఉన్నది ఆడ లేదా మగ అని ప్రెగ్నెంట్ ఉమెన్ వెతుకుతూ ఉంటారు, కానీ అవన్నీ చాలా వరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేని కంటెంట్. కాకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతకవచ్చు. అయితే ఏమి తినాలి, ఏం తినకూడదు అని నెట్ లో చూసి ఫాలో అవ్వకూడదు అంటున్నారు డాక్టర్లు. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి తను ఉన్న పరిస్థితిని బట్టి ఎవరు ఏం తినాలి అనేది డాక్టర్లు చెప్తారు. టెస్టులు చేశాక ఎవరు ఏ లోపంతో బాధపడుతున్నారో చూసి డైట్ ను సజెస్ట్ చేస్తారు. కాబట్టి ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేయకపోవడం తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది. నెంబర్ 5, చిన్నపిల్లల మందులు. చిన్నపిల్లల మందుల గురించి కూడా కొంతమంది వెతుకుతూ ఉంటారు. అందులో ఏ మెడిసిన్ కు ఎంత డోస్ చేయాలని కూడా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ మందులలో చాలా రకాలు ఉంటాయి, వాటిలో ఏ మందు ఉంది, ఎంత వేయాలి అనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆటలాడి ఎక్స్ట్రా డోస్ వేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేయవద్దు అంటున్నారు డాక్టర్లు. నెంబర్ 6, క్యాన్సర్ సింప్టమ్స్. క్యాన్సర్ సింప్టమ్స్ గురించి చాలా మంది వెతుకుతున్నారు, అవి ఆన్లైన్ సర్వేలో తేలింది. సాధారణంగా తలనొప్పి, నీరసంగా ఉండటం, ఎక్కడో ఒక చోట నొప్పి వస్తే అది ఏంటో తెలుసుకోవాలని భయపడుతూ సెర్చ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. ఇంకా అలాగే క్యాన్సర్ లో ఎన్నో రకాలు ఉన్నాయి, అవి ఏంటో టెస్టులు చేస్తే తప్ప డాక్టర్లకి అర్థం కాదు. మరి గూగుల్ కి ఏం తెలుస్తుందో ఒకసారి మీరే ఆలోచించాలి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఏదైనా సరే గూగుల్ చేయొద్దు అని డాక్టర్లు మాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్. అలాగే పక్కన బెల్ సింబల్ ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.